హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం రెండున్నర మీటర్తో అమ్రిల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ విధంగా ఇది రెండున్నర మీటర్ క్లాత్ ఉందండి ఇది ఆల్రెడీ సగం మడతకి వేసేసాను నేను హాఫ్ మడత మడత వేసిన వైపు సెంటర్ ఉంటుంది కదా అది నేను ఇట్లాగా లాగా ఫోల్డ్ చేసేసాను కోన్ షేప్లో మడత వేసేసాను అనమాట ఇది అంతా ఒకే క్లాత్లో ఉండడం వల్ల మనం బాడీ ఎక్కడ తీసుకోవాలి అనే దానికోసం నేను ఒక సైడ్ ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేశాను ఈ విధంగా మనకు అమ్రిళ్ళ అనేది ఈ షేప్లో వస్తుంది కదా మిగిలిన క్లాత్ మనకు అక్కడ అటువైపు మిగులుతుంది కాబట్టి మనం అక్కడ బాడీని అనేది కట్ చేసుకోవాలి అది ఆల్రెడీ డబల్ మడతలో ఉంది కాబట్టి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వచ్చేస్తుంది అనమాట ఓకే మనకు కావలసినంత బాడీ క్లాత్ని మనం ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఓకే నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇట్లాగా ఓకేనా బాడీ వెడల్పు తగినట్టు క్లాత్ని నిలువుకి తగినట్టు క్లాత్ని నేను ఈ విధంగా స్క్వేర్ పీస్ కట్ చేసుకున్నాను దాన్ని ఈ విధంగా హాఫ్కి మడత వేస్తున్నాను ఇందులో మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తాయండి నేను ఇక్కడ బోట్ నెక్ చేస్తున్నాను కాబట్టి షోల్డర్ ఆరున్నర ఇంచు తీసుకుంటున్నాను అట్లాగే చంక కూడా ఆరున్నర తీసుకుంటున్నాను దీన్ని మనం బాక్స్ లాగా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి తర్వాత చెస్ట్ సైజు వచ్చేసి థర్టీ టూ అండి దానికి ప్లస్ టూ యాడ్ చేస్తున్నాను అలాగే నడుం సైజుని బట్టే బట్టి మనం మార్క్ చేసుకుని దాన్ని ఇంచులు మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్ వెడల్పు వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నాను నెక్ పొడవ వచ్చేసి మనం మూడున్నర లేకపోతే మూడు పాయింట్ రెండు ఈ విధంగా తీసుకోవచ్చు మన హైట్ని బట్టి నెక్ కోసం ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకొని ఒకటిన్నర దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా మనం బోట్ లాగా డ్రా చేసుకోవాలి ఓకే ఇది వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి ఒకే నెక్ అనమాట ఓకేనా ఇప్పుడు మనం చంకరౌంని ఈ విధంగా డ్రా చేసుకోవాలి కొంచెం షోల్డర్ని ఇట్లాగా ఒక పావు ఇంచ్ డౌన్ చేసుకోండి అట్లాగే ఫ్రంట్ బాడీకి కొద్దిగా లోపలికి క్రాస్ని ఇట్లాగా హాఫ్ ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకుందాము రెండు పార్ట్స్ని అంటే ఫ్రంట్ బ్యాక్ని రెండు పార్ట్స్ని కూడా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను నేను ఫ్రంట్ క్రాస్ని మళ్ళీ మనం సపరేట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలాగ చేసుకున్న తర్వాత రెండింటిని వేరే వేరే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని మళ్ళీ మనం నార్మల్గా ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని ఫ్రంట్ క్రాస్ ఏదైతే మనం డ్రా చేసామో దాన్ని మనం ఇట్లాగా కట్ చేసుకోవాలి ఓకేనా దాని తర్వాత నేను బ్యాక్ కొద్దిగా ఓపెన్ చేస్తున్నానండి ఒక బటన్ కానీ హుక్స్ కానీ వేసుకోవడానికి కాబట్టి మళ్ళీ మనం దీన్ని సగానికి కరెక్ట్గా మడత వేసేసి ఒక రెండున్నర ఇంచు పొడవులో బ్యాక్ చిన్న కట్ అనేది పెట్టేసుకుంటున్నాను సెంటరు ఇప్పుడు మనం మళ్ళీ కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసేయాలి అమ్రిల్లా కోసము మనం ఇక్కడ బాడీ పార్ట్ తీసేసాము ఓకేనా మనం ఈ విధంగా చెక్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు అతుకులు అవి ఏవి పడకుండా నీట్గా వచ్చేస్తుంది బాడీ కానీ అంబ్రిల్లా కానీ ఓకేనా ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసాం కదా బాడీని దాన్ని మనం ఈ విధంగా పెట్టేసుకొని సైడ్ ఒక వన్ ఇంచ్ వదిలేసేయండి వదిలేసి మనం అంబ్రిల్లాకి మార్క్ చేసుకుందాం ఓకేనా అంబ్రిల్లా అనేది ఓపెన్ చేసినాక కొద్దిగా పెద్దది అవుతుందండి దానికోసం ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నేను పొడవు వచ్చేసి ముప్పై ఇంచులు మార్క్ చేస్తున్నాను అంబ్రెల్లా లెంత్ ఇది వచ్చేసి మోకాళ్ళ వరకేనండి మనం లాంగ్ ఫ్రాక్ చేయట్లేదు ఓకేనా ఈ విధంగా మొత్తం కూడా ముప్పై ఇంచులు ముప్పై ఇంచులు పొడవులు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఓకేనా మొత్తం మనం ఇట్లాగా లాగా మార్క్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కట్ చేసుకుందాం విధంగా అదే మాదిరి మనం పై వైపు కూడా ఏదైతే డ్రా చేసామో అది ఇట్లాగా కట్ చేసేయాలి ఓకే మనకి కంప్లీట్ అంబ్రెల్లా టాప్ పై బాడీ పార్ట్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ చేసుకుందాం మనం బాడీ చేసిన సైడ్లో మనకి క్లాత్ మిగిలింది కదా అక్కడ మనం ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాం ఓకే ఇది ఆల్రెడీ డబల్ ఫోల్డ్లో ఉంది ఇంకొక ఫోల్డ్ ఈ విధంగా వేసేసుకొని మనకి కావలసినంత బాడీ పెట్టుకొని మనం ఇలా చెక్ చేసుకున్నామంటే మనకు తెలుస్తుంది మనకి ఎంత హ్యాండ్ వెడల్పు కావాలి అనేసి ఈ విధంగా ఒక మార్క్ వేసేసుకొని హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకుందాం ఇప్పుడు నేను వచ్చేసి పన్నెండున్నర ఇంచు మార్క్ చేసుకుంటున్నాను హ్యాండ్ పొడవు అదే పన్నెండున్నర కింది వైపు మార్క్ చేసుకొని అందులోంచి మనం మూడున్నర తగ్గించి పెట్టుకోవాలి ఇది ఓకే మనకి చంకకు సరిపోయింది కదా ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ని డ్రా చేసేసుకొని అట్లాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దానికి మనం ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకొని ఇట్లాగా కలిపేసుకోవాలి ఓకేనా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాము ఇప్పుడు మనం షోల్డర్ పైన టాకా వేసుకోవాలి దాని తర్వాత ఫ్రంట్ ఆమ్ ఫ్రంట్ హ్యాండ్స్కి మనం క్రాస్ తీస్తాం కదా ఆ క్రాస్ని ఇట్లాగా కట్ చేసుకోవాలి కొద్దిగా లోపలికి ఓకే ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం నెక్కి లైనింగ్ అది ఏం వేయట్లేదు కదా కాబట్టి మనం నెక్ కట్ చేసి ఉంటాం కదా ఆ చిన్న రౌండ్ బోట్ నెక్ ఏదైతే ఉందో దానికి మన దగ్గర మిగిలిన పీసెస్లోనే ఇట్లాగా ఆ రౌండ్ని మనం ఉంచేసి రౌండ్గా మార్క్ చేసుకునైనా కట్ చేయొచ్చు లేదంటే ఆ పీస్ని అలాగే ఉంచేసి మనం నీట్గా ఆ బోట్ నెక్ని ఇట్లాగా రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి పక్కన ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని అరౌండ్గా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్ ఉంది కాబట్టి మనకి ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి కూడా బోట్ బోట్నక్కి మనకి ఈ క్లాత్ అనేది వచ్చేస్తుంది ఓకే ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా ఈ మిగిలిన పీస్ ఉంది కదా మనం బ్యాక్ కొద్దిగా ఓపెన్ చేసుకున్నాం కదా ఆ ఓపెన్కి మనకి ఇది యూజ్ అవుతుంది ఓకే దీని యొక్క స్క్వేర్ పీస్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకుంటే మనం అవిని కుట్టేసుకోవచ్చు ఓకేనా నెక్ పీసెస్ కూడా కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం ఈ విధంగా ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఫ్ర ఫ్రంట్ పార్ట్కి కుట్టు వేసుకున్నాము పీస్ ఏదైతే తీసుకున్నామో మనం బోట్ లాగా కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా క్లాత్ని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇది నీట్గా ఉంది మనకి కాబట్టి చివర్లు కుట్టుకోవాలి ఎడ్జెస్ ఉంటుంది కదా లోపలికి తిరిగేసే సైడు దాన్ని మనం ఇట్లాగా ఫోల్డ్ చేసేసి ఒక పావించు రౌండ్ మొత్తం కూడా కుట్టు వేసేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనం బోట్ పైన ఈ క్లాత్ని ఉంచేసి కరెక్ట్గా మిషన్ పాదమంతా వెడుతుతో మొత్తం బోట్ చుట్టూతా కూడా ఈ క్లాత్ని పెట్టుకుంటూ మనం కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఓకే మనం లైనింగ్తో తిరిగేనప్పుడు ఇలాగ నెక్ పీస్ మనం కరెక్ట్గా ఉన్నది తీసుకొని దాన్ని మనం కరెక్ట్గా కట్ చేసుకొని ఈజీగా తిరగేసేయచ్చు అనమాట మనం దీనికి లైనింగ్ వేయట్లేదు కాబట్టి ఈ విధంగా నేను పీసెస్ని తిరగేస్తున్నాను ఈ విధంగా బాగా ఘాట్లు పెట్టేసాం కదా ఘాట్లు పెట్టేసిన తర్వాత ఈ విధంగా తిరగేసి హెమ్మింగ్ అయినా చేసేయచ్చు లేదంటే ఒక స్టిచ్ వేసేయండి దాన్ని లోపల వైపుకి ఇట్లాగా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేయండి టైట్గా హెమింగ్ పట్టికి ఎలాగేస్తామో అలాగేనండి దాని తర్వాత అది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఓకే చూడండి నేను ఇప్పుడు పెద్ద కుట్టు వేస్తున్నాను తర్వాత మనం హెమింగ్ చేసిన తర్వాత ఈ పెద్ద కుట్టును అనేది మనం తీసేసేయచ్చు అనమాట ఓకే చూడండి ఇట్లాగా ఓకే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం రెడీ చేసుకుందాము బ్యాక్ పార్ట్ కోసం ఫస్ట్ మనం బోట్ని కుట్టు వేసేసుకుందాం ఆల్రెడీ నేను చివరిగా వేసి పెట్టేశాను ఇట్లాగా ఫస్ట్ మనం బోట్ని తిరగేసుకున్న తర్వాత ఆ కట్ట ఏదైతే పెట్టామో మనం ఓపెను దాన్ని మళ్ళీ మనం తిరగేసుకుందాం ఓకే దాన్ని దగ్గరగానే ఉంచేసి మీరు ఈ బోట్ని మాత్రం తిరిగేసేయండి ఫస్ట్ ఈ విధంగా బోట్ మొత్తం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇట్లాగా ఒక వన్ ఇంచుకు ఒక గ్యాప్ మీరు పెట్టేసుకోవాలి ఇలాగ పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం లోపల వైపుకి టైట్గా పట్టుకొని ఇట్లాగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి లోపల వైపుకి ఈ విధంగా అయింది కదా ఇట్లాగా నీట్గా కట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇట్లాగా కట్ చేసుకోవాలి హెమింగ్ పట్టీని ఇప్పుడు మనం దీన్ని లోపలికి ఇట్లాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి మనం చిన్న పీస్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదా స్క్వేర్ పీస్ లాగా ఈ పీస్ని చివర్లంతా కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా మూడు వైపులా కూడా కుట్టు వేసుకుంటూ వచ్చాను మీరు నాలుగు వైపులా కూడా చేసేసుకోవచ్చండి పై వైపు కూడా మనకి ఫోల్డింగ్ అవసరమే నేనైతే హ్యాండ్తోనే ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పై వైపు పెట్టేసుకొని ఇట్లా కరెక్ట్గా మనం అవి వీ షేప్లో కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఈ విధంగా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి అవిని మీరు కరెక్ట్ వి కాకుండా కింద ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇటువైపుకి తిరగండి అప్పుడు మీకు అవి అనేది కరెక్ట్గా వస్తుంది ఇక జాగ్రత్తగా ఇక్కడ ఘాటు పెట్టుకోండి చివరి వరకు కూడా ఇప్పుడు లోపలికి ఇట్లాగా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసేసుకుందాం ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ఇవి దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటే ఇంకా నీట్గా కూర్చుంటుంది అన్నమాట ఓకేనా ఈ విధంగా క్లాత్ అంతా కూడా లోపల వైపుకే పెట్టేసి కుట్టిన క్లాత్నంతా కూడా ఒక స్టిచ్ వేసేసుకున్నారు అనుకోండి లోపల వైపుకి అది నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఈ విధంగా ఓకేనా ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకి నెక్ మొత్తం రెడీ అయింది కదా ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ కోసం మనం ఈ విధంగా మనం బ్యాక్ వైప్ షోల్డర్కి పెద్ద కుట్టు వేయలేదండి కాబట్టి ఫ్రంట్ వైప్ షోల్డర్ని షోల్డర్ని జాయిన్ చేస్తూ ఆ హెమింగ్ పట్టి ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పై వైపుకి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఫస్ట్ షోల్డర్స్ షోల్డర్స్ జాయిన్ చేయాలి హెమింగ్ పట్టిని తర్వాత మనం దానిపైకి పైకి ఫోల్డ్ చేసేయాలి ఇప్పుడు నేను షోల్డర్స్ కరెక్ట్గా జాయిన్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ టైం జాయిన్ చేసేటప్పుడు ఈ హెమింగ్ పట్టి ఏదైతే ఉందో దాన్ని మనం ఇట్లాగా పై వైపుకి ఫోల్డ్ చేసేయాలి ఇట్లాగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి షోల్డర్ నీట్ ఫినిషింగ్ వస్తుంది పీసెస్ అనేది బయటికి రాదన్నమాట ఓకే ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ వైపు కూడా ఒక పెద్ద కుట్టు వేసేసుకుని హెమింగ్ వేసుకున్న తర్వాత దాన్ని మనం తీసేసేయచ్చు ఓకేనా మనకి ఇప్పుడు నెక్కు షోల్డర్ అది రెడీ అయింది కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాము హ్యాండ్స్ ఆల్రెడీ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కింది వైపు దీన్ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వద్దాం ఈ విధంగా మీరు రెండు హ్యాండ్స్ని కూడా ఆపోజిట్ చెక్ చేసుకొని చివరిగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఓకే ఒక స్టిచ్ అయినా ఓకే అండి లేకపోతే మనం ఈ విధంగా చివరిగా ఒకటి ఇంకొక కుట్టు వేసుకుంటే ఇంకా అందంగా కూడా వస్తాయి మనకి హ్యాండ్స్ అనేది కాబట్టి నేను డబల్ స్టిచ్ వేస్తున్నాను పైన ఒకటి కింద ఒకటి ఈ విధంగా స్టిచెస్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని ఇట్లాగా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇది మనకి హ్యాండ్ కరెక్ట్గా ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి ఇలా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని కుట్టుకుంటూ రావాలి అలాగే ఫ్రంట్ క్రాస్ని కూడా మనం చెక్ చేసుకోవాలండి ఫ్రంట్ క్రాస్ మనకి ఫ్రంట్ వైపే వచ్చేలాగా చూసుకొని హ్యాండ్ క్రాస్ని కుట్టుకోవాలి మీరు ఎప్పుడు హ్యాండ్స్ కుట్టినా కూడా హ్యాండ్ లాగి పట్టుకోకూడదు బాడీ క్లాత్ని లాగి పట్టుకొని కుట్టుకుంటే మనకి హ్యాండ్స్ అందంగా కుదురుతుంది అనమాట ఓకే హ్యాండ్ లాగారనుకోండి మనకి చంక టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బాడీ లాగి కుట్టుకోవడం వల్ల మనకి చంక టైట్ కాకుండా నీట్గా కూర్చుంటుంది హ్యాండ్స్ అనేది ఓకే ఇదే మాదిరి మనం అటువైపు హ్యాండ్ను కూడా జాయింట్ చేసుకుందామండి ఓకేనా నేను టూ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసాను ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ బాడీ పార్ట్ని ఇట్లాగ సగానికి ఫోల్డ్ చేసేసి మనం టక్సుల కోసం ఆకు వేసుకోవాలి సెంటర్ నుంచి ఒక నాలుగు ఇంచులు పక్కన మీరు ఈ టక్స్లు అనేది కుట్టుకోవాలి ఈ విధంగా ఇట్లాగే మనం అటు సైడ్ కూడా కుట్టుకుందాం ఓకే ఈ టక్స్ వీడితో వచ్చేసి హాఫ్ ఇంచ్ అలా ఉంటే చాలండి ఓకేనా మనకి ఫ్రంట్ బాడీకి మనమేం ప్రిన్సెస్ కట్ లాంటివి చేయలేదు కదా ఈ టక్స్ వేసుకోవడం వల్ల మనకి కొంచెం ఫ్రంట్ పార్ట్ నీట్గా కూర్చుంటుందనమాట అలాగే మనం బ్యాక్ పార్ట్ కూడా హాఫ్కి ఫోల్డ్ చేసి ఒక నాలుగించులు వెడల్పులో ఒక టాకాని మార్క్ చేసుకొని సేమ్ టు సేమ్ డాట్స్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం సైడ్స్కి నాడా పెడదాం అనుకుంటున్నానండి దానికోసం నేను ఈ విధంగా ఒక రెండున్నర ఇంచు వెడల్పులో ఒక క్లాత్ని తీసుకొని స్ట్రెయిట్ పీస్ని దాన్ని ఈ విధంగా కుట్టుకొని నాడా తిరగేసుకుంటున్నాను వెడల్పాటి నాట పిల్లలకి ఫ్రాక్స్కి వస్తుంది కదా ఆ మాదిరిగా ఓకే ఈ విధంగా నాడాన్ని తీసుకున్నాను కదా ఇటు చివర నేను డైమండ్ షేప్లో కుట్టానండి దానికోసం దాన్ని ఇట్లా కట్ చేసుకొని ఒక పెన్ కానీ డ్రైవర్ కానీ ఏదైనా మన దగ్గర ఉండే పొడివాటి దానితో మనం ఈ నాడాని ఈజీగానే తిరగేసేయచ్చు ఓకే నేనైతే పెన్తోనే తిరగేస్తున్నాను చూడండి ఇది వెడల్పాటి నాడా కాబట్టి మనకి ఈజీగానే టర్న్ అయిపోతుంది ఓకే ఇట్లాగా మనం ఇలాగే రెండు నాడాలను తయారు చేసి పెట్టుకోవాలి ఇటు చివర నీట్ ఫినిషింగ్ ఉండాలండి మనకి పీసెస్ బయటికి రాకుండా నేను ఇక్కడ డైమండ్ షేప్లో కుట్టాను ఈ చివర ఓకేనా ఈ విధంగా ఇలాగే మనం ఇంకొక దాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత మనం సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి ఓకే హ్యాండ్ లూజ్ని బట్టి మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకొని ఫస్ట్ రఫ్ రఫ్ చేసేసుకున్న తర్వాత మనం చంక దగ్గర మార్క్ చేసుకోవాలి చంక దగ్గర నేను ఇక్కడ ఏడించులు మార్క్ చేస్తున్నాను అక్కడ నుంచి ఇట్లాగా కలుపుకుంటూ ఒక మార్క్ వేసేసుకున్న తర్వాత మనం చంక కుట్టుంది కదా అది దాన్ని మనం ఎప్పుడు కూడా పై వైపుకే పట్టుకోవాలండి పై వైపుకే పట్టుకొని మనం రెండించులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాన్ని మనం ఇట్లాగా కింది వరకు కూడా కంటిన్యూ చేసేయాలి ఓకే మనం ఇక్కడ నాడాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం నాడా పెట్టుకోవాలనేసి కాబట్టి నడుము పాటికి ఒక వన్ ఇంచు పైన మనం ఈ నాడాని పెట్టేసుకోవాలి ఇక్కడ మనం ఫస్ట్ కుట్టు పక్కన మనకు కావలసినన్ని స్టిచ్చెస్ని వేసేసుకోవాలి ఓకేనా నేను ఇక్కడ రెండు కుట్లు వేసేసుకున్నాను ఇప్పుడు మనం అంబ్రిల్లాని అటాచ్ చేద్దాం ఒక సైడే మనం జాయిన్ చేసామండి బాడీని ఇంకొక సైడ్ జాయిన్ చేయలేదు కదా అటువైపు నుంచి మనం అంబ్రిల్లాని జాయిన్ చేసుకుంటూ రావాలి బాడీని అంబ్రెల్లా పార్ట్ని ఇలా కలుపుకుంటూ మనం జాయిన్ చేసుకుంటే నీట్గా కుదురుతుంది ఇది కూడా జాయిన్ చేసేటప్పుడు మీరు ఒక హాఫ్ ఇంచు తప్పకుండా కుట్టుకోవాలి మరి చివరిగా కుట్టుకోకుండా రెండింటినీ కలుపుతూ ఒక హాఫ్ ఇంచు లోపలికి జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఇటు చివరి వరకు కూడా జాయిన్ చేసేసుకుందాము లాగా ఓకే మనకు కావాలి అనుకుంటే డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు అండి ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక హ్యాండ్ కుట్టాం కదా దాని ఆదితో ఇంకా మనం అటు సైడ్ ఇంకా ఫిట్టింగ్ చేయలేదు కదా దాన్ని మనం ఇప్పుడు ఫిట్ చేసుకోవాలి ఆల్రెడీ కుట్టిన మనకి ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్తో మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని జాయిన్ చేసుకోవచ్చు లేదంటే కొలతల ప్రకారం జాయిన్ చేసుకోవాలన్నట్టు ఓకేనా మీరు ఈ ఫ్రాక్ని పిల్లల హైట్ని చెస్ట్ విడుతూ నడుము విడుతూ ఈ మూడింటిని పెట్టు బట్టి మీరు ఈ ఫ్రాక్ని ఈజీగానే కుట్టేసుకోవచ్చు అనమాట నేను ఇటువైపు కూడా నాడాన్ని ఈ విధంగా కరెక్ట్గా నడుము పైన ఒక వన్ ఇంచ్ పైన సెట్ చేసుకొని కుట్టేసుకుంటూ వస్తున్నాను అనమాట చూసారు కదండీ చాలా ఈజీ అనమాట మీ పిల్లల హైటు చెస్ట్ విడుతు నడుము విడుతు ఈ మూడు తెలిస్తే చాలు మీరు ఈ ఫ్రాక్ని ఈజీగానే కుట్టగలుగుతారనమాట ఎటువంటి లైనింగ్ అది కూడా లేదండి చాలా అందంగా కూడా వచ్చేసింది లాస్ట్కి ఫ్రాకు ఈ విధంగా మనం స్టిచ్చెస్ని కింద వరకు కూడా కంటిన్యూ చేసేయాలి నెక్స్ట్ మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు కింది వరకు కూడా మనకి జాయింట్ అనేది కంటిన్యూ అయిపోతుంది ఓకే చూడండి ఇక్కడ మనం మనకు కావాల్సినన్ని స్టిచెస్ సైడ్ వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రెండ్స్ ఇట్లాగా మనకి మొత్తం ఫినిష్ అయింది నెక్కి హెమింగ్ వేసేస్తే నెక్ పని కూడా మనకి ఫినిష్ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం కింద గోల్కి అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇది కాటన్ క్లాతే కదండి మనం మిషన్తో కూడా ఈజీగానే ఇట్లాగా డబల్ ఫోల్డ్ వేసుకుంటూ కుట్టేసేయచ్చు చాలా నీట్గానే వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం ఉండదండి ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలాగే మనం మొత్తం అంబ్రిల్లాని కూడా కుట్టుకుంటూ వద్దాం ఫ్రాక్ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ What's left? The storms.